Hello friends, welcome to my channel. Friends, ee roju mana recipe koncham different recipe enandi, unique recipe adi puchchakaya pachadi. Puchchakaya paina white ga untundi kadandi, manam lopala fruit red color lo tintam, aa white color dantlo chala nutrients untayanta recent ga telusukunnanu, and alage ఇప్పుడు ఒక టాప్ యూట్యూబర్ ఛానల్లోనే యాక్చువల్గా ఈ రెసిపీని చూశాను, నేను ట్రై చేశాను, నాకు చాలా చాలా నచ్చింది. అందుకని నా వ్యూవర్స్ కూడా తప్పకుండా షేర్ చేయాలని చేస్తున్నాను. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. నాకు చాలా నచ్చింది, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో దానికోసం అయితే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇవేంటంటే మనకు ఆ పుచ్చకాయ జస్ట్ దాంట్లో చాలా వరకు నీరు కంటెంటే ఉంటుంది. ఇదేంటంటే దానికి మంచి ఫ్లేవర్, టెక్స్చర్, చిక్కదనం అనేది వస్తుంది, అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఈ శనగపప్పు మినప్పప్పు వేస్తే ఫాస్ట్గా వేగుతాయి. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేయించుకుని ఇలా కొంచెం రెడిష్ బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పప్పులు విడిగా తీసేసుకుంటున్నాను, ఇవి చల్లారి పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి, అలాగే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కొంచెం స్వీటిష్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి మనకి కారం అండ్ చింతపండు కూడా కొంచెం మనం ఎక్కువగా వేసుకుంటే బాగా. సో పుచ్చకాయని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా పైన చెక్కు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని తీసేసి లోపల ఫ్రూట్ కట్ చేసేసి జస్ట్ ఆ వైట్ పార్ట్ వరకు తీసుకున్నాను. ఆ వైట్ పార్ట్ వరకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే దానికోసం రెండు టమాటోలు తీసుకున్నాను. ఈ టొమాటోలుకి ఆ ట్యాంగీ టేస్ట్ దీనికి చాలా బాగా మ్యాచ్ అయింది. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ అలాగే ఈ ముక్కలు తొందరగా కుక్ అవ్వండి కాబట్టి నేను ఇందులోనే సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను అన్నమాట. సో సాల్ట్ వేసి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 70% వేయింది అనిపించిన తర్వాత ఒక రెండు టమాటోలువి ముక్కలు వేసుకుని ఆ స్కిన్ సాఫ్ట్ అయ్యి వరకు వేయించుకున్నాను. టమాటో ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జార్లోకి ఆల్రెడీ శనగపప్పు మినపప్పు తీసుకున్నాను కదా, అందులోనే వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాను. ఈ పుచ్చకాయ కూడా చల్లారి పెట్టుకున్నాను అనమాట, కొంచెం స్లాంట్గా పెట్టాను, వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. వాటర్ ఉంటే మళ్ళీ లూజ్గా తిరిగేసి సరిగ్గా మెదగదనేసి అలా స్లాంట్గా పెట్టుకుని సపరేట్ చేసుకున్నాను వాటర్ని. ఇప్పుడు సపరేట్ చేసుకుని ఈ ముందు పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు ఒకసారి మిక్సీకి పట్టుకుంటే అవి గింజలు ఏమీ తగలకుండా నీట్గా ఉంటాయి. తర్వాత ఈ ముక్కలు వేసేసుకొని ఒకసారి మిక్సీకి పట్టేసుకొని తర్వాత స్లరీగా చేసుకోవడానికి ఆ తీసి పెట్టుకున్న వాటర్ని వేసేసి నేను కొంచెం సాల్ట్ సరిపోలేదని వేసుకున్నాను. అలాగే చింతపండు పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ వేసుకున్నాను. ఇది కొంచెం చింతపండు నానబెట్టేసి లేదంటే ముక్కలు వేయించేటప్పుడే అందులోనే ఒక రెండు రెబ్బలు చింతపండు వేసుకోవచ్చు. సో అలా వేసి మిక్సీకి తిప్పుకొని పెట్టుకున్నాను. సో ఇలా అయినా తినేసేయచ్చండి, నేను తాళింపు పెడుతున్నాను. అలా కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ పోప్ అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఎండుమిర్చి వేసుకున్నాను చెప్పాను కదా, కొంచెం కారం స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే ఆ స్వీటిష్గా ఉండే టేస్ట్కి బ్యాలెన్స్ చేస్తుంది. సో దానికోసం ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక నాలుగు ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుని అలాగే ఇందులో కొంచెమంతా ఇంగువ వేసుకున్నాను. ఇంగో అండ్ ఫైనల్గా కరేపాకు కూడా వేయించుకున్నాను. సో తాలింపు అయితే ఇలా పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇందులో దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా ఈ చట్నీకి చాలా బాగుంటుంది. నేనైతే ఈ చట్నీని దోశల్లోకి చేశాను. దోశల్లోకి, రైస్లోకి, పొంగల్లోకి కూడా ట్రై చేశాను. చాలా మంచి టేస్ట్ వచ్చిందండి, నచ్చింది. కొంచెం స్వీటిష్ ఫ్లేవర్లో ఉంటుంది కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కొంచెం గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి లాంటివి కొంచెం ఎక్కువ వేసుకొని కారంగా కొంచెం ఆ పులుపు కూడా కారం పులుపు తగిలితే స్వీటిష్ ఫ్లేవర్కి చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మస్ట్ ట్రై రెసిపీ అండి. ఒక్కసారైనా ట్రై చేసి నచ్చితే దీన్ని మీ
బ్రేక్ఫాస్ట్ చట్నీస్ లో కానీ లంచ్ లో సైడ్ డిష్ లో కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా యాడ్ చేసుకుంటారు, డెఫినెట్ గా ట్రై చేయండి ఒకసారి. సో ఈ వీడియో అండ్ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినదైతే డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.